नमस्कार आचंट निजर्ग पेनिगोंड मंडलम रामन्नपालेम ग्रामंलो एमएलए माजी मंत्री चेरुकुवाड़ श्रीरंगनाथराजु स्वामवारं गड़प गड़पकु वेल्ली प्रजलु एदुर्कोंटुन्न समस्यलनु तेलुसुकुन्नारु। इंदुलो भागंगा राष्ट्र प्रभुत्वं प्रतिष्ठात्मकंगा अमलु चेस्तुन्न संक्षेम पथकाल अमलुपै ఆరా తీశారు। దీంతో ఈయన పర్యటన 131వ రోజుకు చేరింది। ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భీమవరం పట్టణంలోని శ్రీ త్రిలోకేశ్వర స్వామివారి దేవాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు। ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పూర్ణ కుంభానికి దేవస్థాన అర్చకులు పూజా కార్యక్రమాలు చేశారు। ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా భక్తుల సహకారంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు। ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు నాయకులు గంటా త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు। తూర్పు గోదావరి జిల్లా వార్తలు స్థానిక సంస్థల కోటాలో తూర్పు గోదావరి జిల్లాలో జరుగునున్న శాసనమండలి ఎన్నికలకు రాజమండ్రి కొవ్వూరు డివిజన్లలో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు। రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అమరావతి నుంచి సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుండి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు। తూర్పు గోదావరి జిల్లాలో 410 మంది స్థానిక సంస్థల సభ్యుల ఓటర్లతో పాటు ఓటు హక్కు కలిగిన 6గురు శాసన సభ్యులు ఒక పార్లమెంట్ సభ్యులు ఉన్నారన్నారు। ఓటర్ల జాబితా అభ్యంతరాల పరిష్కారం డూప్లికేట్ సందేశాత్మక ఓట్లు బ్యాలెట్ బాక్సులు పై సమీక్షించామని చెప్పారు। అలాగే కాకినాడ ఏలూరు జిల్లాల కలెక్టర్లతో ఈ ఎన్నికల ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని వివరించారు। ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు పాల్గొన్నారు। స్పందనలో వచ్చిన ఏ ఒక్క అర్జీ రీఓపెన్ కాకుండా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె మాధవీలత ఆదేశించారు। రాజమహేంద్రవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించి మాట్లాడారు। జిల్లా స్థాయి అధికారులు ఆయా శాఖల్లో వచ్చిన అర్జీలను వారం చివరి రోజున తప్పనిసరిగా పరిష్కరించాలని పేర్కొన్నారు। ప్రతి కార్యాలయంలో స్పందన కంట్రోల్ యూనిట్ ఏర్పాటు చేసి ఒక అధికారిని నియమించాలని అన్నారు। అలాగే భూ సమస్యలకు సంబంధించి ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని తెలిపారు। అనంతరం జనవరి 24వ తేదీ బాలికా దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు నగదుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు। ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు। అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 28 రోజులకు హుండీ ఆదాయం 50,81,122 రూపాయలు వచ్చిందని ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు। సోమవారం హుండీ లెక్కించగా ఆలయ ప్రధాన హుండీల నుంచి 38,18,493 రూపాయలు, అన్నప్రసాద హుండీల నుంచి 12,62,629 రూపాయల మొత్తం 50,81,122 రూపాయలు ఆదాయం వచ్చింది। అలాగే పలు దేశాల విదేశీ కరెన్సీతో పాటు 14 గ్రాముల బంగారం 833 గ్రాముల వెండి వచ్చిందని వెల్లడించారు। ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, రాజమహేంద్రవరం తనిఖీదారు గుర్రం సత్యవర ప్రసాద్, పలివెల శ్రీ ఉమా కుప్పేశ్వర స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్వీఎన్ఎస్వి ప్రసాద్ రాజు, ఆలమూరు గ్రూప్ దేవాలయాల కార్యనిర్వహణాధికారి సిహెచ్ సత్యనారాయణ పర్యవేక్షణాధికారులుగా వ్యవహరించారు। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి। పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వైసీపీ అభ్యర్థిగా పారిశ్రామికవేత్త రవీంద్రనాథ్ హర్షం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు అభిమానులు స్పందనలో వచ్చే న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలి భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి గృహ సారథులే పార్టీ రథ సారథులు కావాలి హితవు పలికిన భీమవరం ఎమ్మెల్యే శ్రీనివాస్
భీమవరం లో మార్చి 24న ప్రముఖ విద్యా సంస్థ డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గ ఎన్నికలు ప్రకటించిన ఎన్నికల అధికారి రఘురామ్ తనికులో ఘనంగా వేమన శతక బత్తి గళార్చన ఏకగొంతుతో నీతి పద్యాలను వినిపించిన విద్యార్థులు నిర్వాహకులను అభినందించిన పట్టణ ప్రముఖులు రామచంద్రరావు సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పుడే ప్రజలకు సరైన సేవలు తనుకు ఏసీ టెక్నీషియన్స్ ట్రైనింగ్ లో పేర్కొన్న టెక్నికల్ ట్రైనర్ అశోక్ రావు ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ కొనసాగిస్తున్న గడప గడపకు పర్యటన ప్రజా సమస్యల పరిష్కారానికి హామీ శాసనమండలి ఎన్నికలకు రాజమహేంద్రవరం కొవ్వూరు డివిజన్లలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు స్పష్టం చేసిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత వాడపల్లి వెంకన్న హుండీల ఆదాయం 50,81,000 వెల్లడించిన ఆలయ ఈవో ముదునూరి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం.